G7 సదస్సు జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశానుసారం కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడ్డాయి రష్యన్ బలగాలు. తూర్పు ఉక్రెయిన్ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు చురుగ్గా పావులు కలుపుతున్న రష్యా సేనలు రాజధాని కీవ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో నగరాలకు నగరాలే నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కీవ్లో కనీసం 2 రెసిడెంట్ కాంప్లెక్స్లపైన క్షిపణులు వర్షం కురిపించాయి. ఈ విషయాన్ని స్థానిక మేయర్ విటాలీ క్లిట్స్కో ప్రకటించారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పొగలు వెలువడిన దృశ్యాలు కనిపించాయి. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి భవనాల్లోని పౌరులను బయటకు తరలించారు. రష్యా బాంబు దాడుల్లో 4 గాయపడ్డారు, 1 మరణించారు. శిథిలాల నుంచి 7 బాలికను సురక్షితంగా బయటకు తీశారు.